केएसपी राजी चैनल की स्वागत वीडियो पदव तरगति पद्य पाठ्यांशमैन दानशीलमु पाठ्य भाग या पद्य भावालनु वीडियो तेलियजेस्तुन्नानु। पाठ्य भाग गुरिंचि इंतक मुंदु वीडियो चेप्पडं जरिगिंदि। अयिते चाला मंदि ఈ పాఠ్య భాగంలోని ప్రతి పద్యానికి ప్రతి పదార్థం చెప్పమని కోరారు। అందువలన ప్రతి పద్యానికి ప్రతి పదార్థం తెలియజేస్తున్నాను। దానశీలము అనేటువంటి పాఠ్య భాగము బలిచక్రవర్తికి శుక్రాచార్యుడికి మధ్య జరిగిన సంభాషణ। ఈ పాఠ్యాంశంలో మొదటి పద్యము కులమున్ రాజ్యమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వం భరుం దలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకు లాకర్నింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ। ఇప్పుడు ఈ పద్యానికి ప్రతిపదార్థం చూద్దాం। ప్రతిపదార్థం అంటే పద్యంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఒక క్రమమైన పద్ధతిలో అర్థాన్ని తెలుసుకోవడమే ప్రతిపదార్థం। కాబట్టి నేను ప్రతిపద్యానికి చెప్పేటువంటి ప్రతిపదార్థాన్ని మీరు గమనిస్తే ముందు ఏ పదానికి అర్థం తెలుసుకోవాలి, ఒక క్రమమైన పద్ధతిలో ప్రతిపదార్థాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మీరు ఫాలో చేయగలరు। కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతిపదార్థాన్ని జాగృతగా గమనించి నేర్చుకోగలరు। వదాన్యోత్తమ దాతలలో గొప్పవాడైన ఓ బలిచక్రవర్తి, కులమున్ నీ వంశాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుము నిలుపుకో, ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు, విశ్వం భరుండు విశ్వమంతా భరించేవాడైన శ్రీ మహావిష్ణువు, ఆలాతిన్ కొద్దిగా మాత్రమే తీసుకొని పోడు వెళ్ళిపోడు, త్రివిక్రమ స్ఫురణవాడై మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై బ్రహ్మాండము, ఈ భూగోళమంతా నిండున్ నిండిపోతాడు, మాన్పన్ అతన్ని ఆపడానికి ఒకండు ఒకండు కలడే ఏ ఒక్కడైనా శక్తి కలిగిన వాడు ఉన్నాడా, నా పలుకులు నా మాటలు కర్ణంబులన్ చెవులతో ఆకర్ణింపు వినుము, ఈ దానము గీనము ఈ చెడు దానాన్ని వలదు చేయవద్దు, ఆ వర్ణిన్ ఆ బ్రహ్మచారిని పనుపుమా పంపించి వేయు। ఇది మొదటి పద్యం యొక్క ప్రతిపదార్థం। ఈ విధంగా పద్యానికి ప్రతిపదార్థం నేర్చుకుంటే ఒక వరుస క్రమంలో మీకు భావం అనేది వచ్చేస్తుంది। ఇప్పుడు రెండో పద్యం చూద్దాం। నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియ, యర్ధంబున్ గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు, నర్ధలోభంబున నర్దిన్ బొమ్మనుటెట్లు పలికి లేడను కంటెన్ బాపమెద్ది, ఎట్టి దుష్కర్ముని నే భరించెదన్ గాని సత్యహీనుని మేవన్ జాలననుచున్, బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగకన్ జచ్చు కంటెన్, బలికి బొంకక నిజమునన్ బరంగు కంటెన్, మానధనులకు భద్రంబు మరియున్ గలదే। ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం ఇప్పుడు చూద్దాం। మహాత్మక ఓ మహానుభావ నీవు నీవు నిజమున్ సత్యాన్ని ఆనతిచ్చితి చెప్పావు, మహినిన్ ఈ భూలోకంలో గృహస్థ ధర్మంబున్ గృహస్థులు పాటించవలసిన ధర్మమును, ఇదియా ఇదే, అర్ధంబున్ ధనాన్ని
కామంబున్ కోరికను, యశమున్ కీర్తిని, వృత్తియున్ జీవనాధారమును, ఎయ్యది ఏది ప్రార్థింప అడిగినా సరే ఇత్తు ఇస్తాను అనియున్ చెప్పి అర్ధలోభంబునన్ ధనముపై పిసినారితనముతో అర్ధిన్ యాచకుని పొమ్మను టాప్లెస్ ఎట్లు వెళ్ళి పొమ్మనడం ఎలా పలికి లేదను కంటెన్ ఇస్తానని చెప్పి తరువాత లేదు అని చెప్పడం కంటే పాపమెద్ది పాపం ఏమైనా ఉంటుందా తొల్లి పూర్వం భూదేవి భూదేవి ఎట్టి ఎటువంటి దుష్కర్మునిన్ చెడ్డవాడినైనా సరే నేను భరించెదన్ భరిస్తాను కానీ సత్యహీనునిన్ సత్యము మాట్లాడని వాడిని మేవన్ జాల ననుచున్ మోయలేను అంటూ బ్రహ్మతోడ బ్రహ్మతో పలుకదే చెప్పలేదా సమరమున యుద్ధమున ఉండి నుండి తిరుగకన్ వెనుతిరుగక చచ్చు కంటెన్ వీరమరణం పొందడం కంటే పలికి మాటకు కట్టుబడి బొంకక అబద్ధము చెప్పక నిజమునన్ సత్యముతో పరంగు కంటెన్ ప్రవర్తించడం కంటే మానధనులకు అభిమానాన్ని ధనముగా కలిగిన వారికి భద్రంబు శుభప్రదము మరియున్ మరొకటి కలదే ఉన్నదా ఇది రెండవ పద్యం యొక్క ప్రతిపదార్థం ఇప్పుడు మూడో పద్యం ప్రతిపదార్థం చూద్దాం ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు నొకటన్ జేకూరు భంగిం జిత్రముగా దాత కివియున్ భాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే ధాత్రిని భూమండలములో హాలికునకును రైతుకు సుక్షేత్రము మంచి భూమి బీజములున్ మంచి విత్తనములును ఒకటన్ ఒకే చోట చేకూరు భంగిం దొరికిన విధంగా చిత్రముగన్ మనోజ్ఞముగా దాత దానము చేసేవాడికి ఈవియున్ దానము చేయడానికి ధనమును పాత్రమున్ దానము పుచ్చుకునే యోగ్యుడైన స్వీకర్తయును సమకూరు నట్టి దొరుకు నట్టి భాగ్యము అదృష్టము గలదే అంటే కలదే ఉంటుందా ఇది మూడో పద్యం యొక్క ప్రతిపదార్థం ఇప్పుడు నాలుగవ పద్యం చూద్దాం కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే భూమిపైన్ వేరైనం గలదే శిబి ప్రముఖులు బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం భార్గవ భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య కారే రాజులు పూర్వమునందు రాజులు అనేవారు లేరా రాజ్యముల్ వారికి రాజ్యములు కలుగవే లేవా గర్వా ప్లస్ ఉన్నతిన్ అధికమైన గర్వాన్ని పొందరే పొందలేదా వారు అటువంటి రాజులు ఏరి ఎక్కడ ఉన్నారు సిరిన్
వారు సంపాదించిన సంపదలను మూటన్ ప్లస్ కట్టుకొని మూటగా కట్టుకొని పోవం జాలిరే వెళ్ళగలిగారా భూమి పైన్ ఈ లోకములో పేరైనన్ వారి పేరైన కలదే ఉన్నదా శిబి ప్రముఖులున్ శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులును యశకాములై కీర్తిని కోరుకున్నవారై ప్రీతిన్ సంతోషముతో కోర్కులు యాచకుల కోర్కెలు ఈరే ఇచ్చియుండలేదా వారలన్ అటువంటి శిబి చక్రవర్తి వంటి దాతలను ఇక్కాలమున్ ఈనాటికి మరచిరే మరచిపోయారా ఇది 4వ పద్యం యొక్క ప్రతిపదార్థం.